డ్రైవింగ్ వెహికల్ను అమెజాన్కు చెందిన జూక్స్ విజయవంతంగా టెస్ట్ చేసింది. ఉద్యోగులే ప్యాసింజర్లుగా ఈ రోబో ట్యాక్సీని తొలిసారి పబ్లిక్ రహదారులపై జూక్స్ పరీక్షించింది. సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చే ప్రక్రియలో మరో ముందడుగు వేసింది. కాలిఫోర్నియాలోని ఫారెస్ట్ సిటీలోని కార్యాలయం వద్ద ఈ సెల్ఫ్ డ్రైవింగ్ రోబో ట్యాక్సీని జూక్స్ టెస్ట్ చేసింది. ఓ భవనం నుంచి మరో భవనం వరకు రహదారిపై మైలు దూరం ఈ రోబో ట్యాక్సీపై ఉద్యోగులు ప్రయాణించారు. ఈ విషయాన్ని దిగ్గజ సంస్థ అమెజాన్కు చెందిన జూక్స్ అధికారికంగా ప్రకటించింది. ఉద్యోగుల రవాణాకు త్వరలోనే వీటిని వినియోగించే అవకాశం ఉంది. ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కమర్షియల్ లాంచ్ కోసం ప్రణాళికలు రచించుకుంది. మనుషులు కంట్రోల్ చేసే అవసరం లేకుండా ఆటోమేటిక్గా నడిచేలా ఈ వాహనాన్ని జూక్స్ డిజైన్ చేసింది. ఇది పూర్తిగా సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్. 2020 సెప్టెంబర్లో ఈ డ్రైవర్లెస్ కారు టెస్టింగ్కు అనుమతులు లభించాయి. ఈ ఫుల్లీ అటానమస్ వాహనానికి స్టీరింగ్, పెడల్స్ లాంటివి ఉండవు. దీన్ని డ్రైవ్ చేసేందుకు మనిషి అవసరం ఉండదు. ఆటోమేటిక్గా ఈ వాహనమే కంట్రోల్ చేసుకుంటూ డ్రైవ్ చేస్తుంది. ఈ కారులో మొత్తంగా 4 ప్యాసింజర్లు కూర్చోవచ్చు. చెరువైపు 2 ప్రయాణికులు ఎదురెదురుగా ఉంటారు. అమెజాన్ జూక్స్ రోబో ట్యాక్సీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ గంటకు 56 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. 2020 నుంచి ఈ కారును జూక్స్ టెస్ట్ చేస్తోంది. అయితే రోడ్డుపైకి ఇప్పుడు తొలిసారి తీసుకొచ్చింది. స్టార్టప్ అయిన జూక్స్ కంపెనీని 2020 అమెజాన్ సొంతం చేసుకుంది. రోబో ట్యాక్సీల రూపకల్పనను అప్పటి నుంచి వేగవంతం చేసింది. కమర్షియల్ లాంచ్ ఎప్పుడు? అమెజాన్ జూక్స్ రోబో ట్యాక్సీ అయితే కమర్షియల్గా ఈ రోబో ట్యాక్సీ సర్వీస్ను ఎప్పుడు ప్రారంభించనున్నది జూక్స్ ఇంకా స్పష్టంగా టైం లైన్ వెల్లడించలేదు. ఇందుకోసం అక్కడ ప్రభుత్వం నుంచి ఆ సంస్థ ఇంకా కొన్ని అనుమతులు పొందాల్సి ఉంది. పబ్లిక్కు ఈ వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు అదనపు అనుమతులు అవసరం అవుతాయని జూక్స్ ఈఓ ఐచా ఇవాన్స్ తెలిపారు. మరోవైపు ప్రముఖ సంస్థలు ఫోర్డ్, ఫోక్స్ వ్యాగన్ ఏఏ సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలను రూపకల్పనను కాస్త ఆలస్యం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. డ్రైవర్ అసిస్టెంట్ టెక్నాలజీపైనే ప్రస్తుతం ఆ కంపెనీలు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి.